ఇరుకు మార్గము విశాల మార్గము. ప్రియమైన దేవుని పిల్లలారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాల క్రితం మన కొరకై ఆయన ఈ లోకానికి వచ్చి సిలువలో తన రక్తాన్ని ధారపోసి తన రక్తము ద్వారా మనలను కొని తన సంఘముగా ఏర్పరచుకున్నాడు. ఆయన దేవుని పిల్లలుగా సంఘములో చేరిన మనం ఎలా బ్రతకాలో, ఎలాంటి మార్గములో మనం జీవించాలో ఆయన తెలియజేశారండి. ఈ లోకంలో ఉన్నప్పుడే దేవుని పిల్లలుగా మనం ఎలాంటి మార్గాన్ని ఎన్నుకోవాలో, ఎటువంటి మార్గములో మనం బ్రతికితే మనకు మేలు ఉంటుందో, మన తండ్రి ఉన్న పరలోకానికి మనం ఎలా చేరగలమో ఈ లోకంలో ఉన్నప్పుడు ప్రభు మనకు తెలియజేశాడు. ఆయన కొండ మీద ప్రసంగంలో ఒక అద్భుతమైన మాట చెప్పారండి. దేవుని పిల్లలైన మన కోసం ఒకసారి మత్తయి సువార్త 7:13-14 వచనాలు ప్రభు చెప్పిన మాటలు మీరు చూడగలిగితే, మత్తయి సువార్త 7:13-14 వచనాలు ఇరుకు ద్వారమున ప్రవేశించుడి నాశనమునకు పోవు ద్వారము వెడల్పును ఆ దారి విశాలమునై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి ఆ మార్గము సంకుచితమునై ఉన్నది, దాని కనుగొని వారు కొందరే. యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్న కాలంలో కొండ మీద చేసిన ఒక గొప్ప ప్రసంగంలోని ఒక మంచి మాట మనం చదువుకున్నాం. యేసుక్రీస్తు వారు కొండ మీద చేసిన ప్రసంగం మనకి బైబిల్లో మత్తయి సువార్త 5:6, 6:7 మనకు కనిపిస్తుంది. ఈ 7 ముగింపు మాటలుగా యేసుక్రీస్తు వారు చెప్పిన మాటలండి. ఈ కొండ మీద ప్రసంగం యొక్క సారాంశం ఏంటి అంటే, ఒక వ్యక్తి పరలోకాన్ని చేరాలి అంటే, ఈ లోకంలో ఎలా బ్రతికితే పరలోకాన్ని చేరుకుంటాడో చెబుతున్న సందర్భం ఆ ప్రసంగ సారాంశం అదే. అందుకే ఆయన ప్రసంగ ప్రారంభంలోనే ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది అని స్టార్ట్ చేశాడు. అంటే భూమి మీద ఉన్న ఒక మనిషి పరలోకంలో ఉన్న ఒక తండ్రిని చేరాలి అంటే ఎలాంటి మార్గాన్ని ఎంచుకోవాలి, ఎలా బ్రతకాలి, ఎలా బ్రతికితే తండ్రి ఉన్న మహాలోకాన్ని మనిషి చేరుకుంటాడో యేసుక్రీస్తు వారు ఈ లోకం ఉన్నప్పుడు కొండ మీద ప్రసంగంలో బోధించారండి. ఇక ఆయన ఆ ప్రసంగం చేస్తూ ఇరుకు ద్వారమున ప్రవేశించుడి అన్నాడండి. ఆ 13వ వచనంలో ఇరుకు ద్వారము, ఇరుకు ద్వారం అంటే చిన్న ద్వారం, ఇరుకు ద్వారం అంటే చిన్న ద్వారం. ఇది దేనికుంది అంటే జీవమునకు పోవు మార్గానికి ఉన్న ద్వారం ఇది. అంటే నిత్య జీవంలో ప్రవేశించే వారి కోసం ఏర్పాటు చేసిన ద్వారం ఇరుకైన ద్వారం, అంటే చిన్నది. అక్కడ అదే చెప్పాడు, ఏమన్నాడు, ఇరుకు ద్వారమున ప్రవేశించుడి అన్నాడండి. తర్వాత 14వ వచనంలో చివరి భాగంలో జీవమునకు పోవు ద్వారము ఇరుకు అన్నాడు. జీవము అంటే నిత్య జీవము, పరలోకానికి వెళ్ళేటటువంటి మార్గం, ఆ పరలోకానికి ఉన్న ద్వారం ఇరుకైనదట. ఇంట్లో కొద్ది మందిమే ఉంటాము కనుక చాలా చిన్న ద్వారాన్ని మనం పెట్టుకుంటాం. ఇప్పుడు ఈ ఇక్కడ చర్చ్ బిల్డింగ్కి మనం ద్వారం పెట్టాం, అది ఎంత పెద్ద ద్వారం అండి, ఒకేసారి 2-3 లోపలికి రావచ్చు. అంటే మన ఇంటికి పెట్టుకునే అంత సైజులో ఉన్న ద్వారాన్ని ఇక్కడ పెట్టలేదు. కారణం ఏంటంటే ఇక్కడ 100 మంది వస్తారు, వెళ్ళిపోతారు. అంటే వచ్చే వారిని బట్టి మనం అక్కడ ద్వారాన్ని సెట్ చేశాం. దేవుడు కూడా పరలోకానికి ఇరుకైన ద్వారము ఎందుకు పెట్టాడు అంటే, ఆ పరలోకంలో ప్రవేశించేది కొద్దిమందే కనుక,
పరలోకానికి వెళ్ళే వాళ్ళు కొద్దిమందే గనక చిన్న ద్వారాన్ని పెట్టాడు. ఇక నాశనమునకు పోయే ద్వారం గురించి మాట్లాడుతూ నాశనమునకు పోవు ద్వారము వెడల్పును ఆ దారి ఆ మార్గము దారి అంటే ఆ మార్గము చాలా విశాలమునై ఉన్నది. దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు అంటే విశాల ద్వారంలో నుండి ప్రవేశించేవారు అనేకులట. ఈ ద్వారం దేనికి ఉంది అంటే నాశనమునకు పోయే ద్వారం అంటే నరకానికి వెళ్ళే ద్వారం. నరకానికి ద్వారాన్ని పెద్దదే పెట్టాడట. నరకములో ప్రవేశించే వారి కోసం ద్వారం పెద్దది పెట్టాడు. నిత్య జీవములో పరలోకంలో ప్రవేశించే వారి కొరకు ద్వారం ఇరుకైనది పెట్టాడు. ఎందుకంటే ఇరుకైన ద్వారంలో ప్రవేశించేవారు కొందరే, నాశనమునకు వెళ్ళే ద్వారములో ప్రవేశించేవారు అనేకులు. అంటే అక్కడ వెళ్ళే వారిని బట్టి అక్కడ ద్వారాన్ని ఆ మార్గాన్ని దేవుడు సెట్ చేశాడు. మరి ఇంతకీ పరలోకానికి వెళ్ళాలంటే ఏ ద్వారాన్ని మనం కోరుకోవాలి, ఏ ద్వారం గుండా వెళ్ళటానికి ప్రయాసపడాలి? ఇరుకు ద్వారం, ఇరుకైన ద్వారం. ఈ ఇరుకైన ద్వారం అంటే కొంచెం కష్టంతో కూడింది. ఆ ద్వారంలో ప్రవేశించడానికి పోటీ పడుతుంటారు చాలామంది. ద్వారం ఇరుకైనది, వెళ్ళవలసిన వారు అనేక మంది వెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నారు, కానీ అందులో ప్రవేశించే వాళ్ళు మాత్రం కొద్దిమందే. యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఈ ప్రసంగం చేస్తుండగా ప్రక్కనున్న శిష్యుల్లో ఒకరికి అనుమానం వచ్చింది. పరలోకం వెళ్ళాలంటే ఇన్ని చెప్పాడు ఈయన. ఆ మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 6వ అధ్యాయంలో 7వ అధ్యాయంలో ఇన్ని మాటలు చెప్పాడు. మరి ఇవన్నీ చేసి పరలోకం ఎవరు వెళతారు, ఇవన్నీ చేసి రక్షణ పొందేది ఎంతమంది ఉంటారు అని ఒక శిష్యుడు యేసుక్రీస్తును ప్రశ్నించాడు. ఆ ప్రశ్న మత్తయి గారు రాయలేదు, కానీ లూకా గారు తన సువార్తలో వ్రాశారు. లూకా సువార్త చూద్దాం, అక్కడికి వెళదాం. లూకా సువార్త 13వ అధ్యాయము 23-24 వచనాలు చదువుదాం ప్రియులారా. లూకా సువార్త 13వ అధ్యాయం 23-24 వచనాలు. ఒకడు, ప్రభువా మరి ఇన్ని మాటలు మీరు చెబుతున్నారు పరలోకం వెళ్ళడానికి, ఇది చేయాలి అది చేయాలి అలా ఉండాలి ఇలా ఉండాలి ఈ మార్గంలో వెళ్ళాలి అని ఇలా మీరు చెబుతున్నారు కదా, అయితే నాకు అనుమానం వస్తుంది పరలోకం వెళ్ళే వాళ్ళు కొద్దిమందే ఉంటారా? ఏమన్నాడండి అక్కడ, రక్షణ పొందువారు కొద్దిమందేనా ప్రశ్న. అప్పుడు ఆయన అన్నాడు, ఆయన వారిని చూచి ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి అన్నాడండి. ఎంత మంచి మాట చెప్పాడు, ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడండి. అనేకులు ఆ ఇరుకు ద్వారం గుండా వెళ్ళాలి, పరలోకం వెళ్ళాలి, పరలోకంలో తండ్రితో కూడా ఉండాలని ఆ ఇరుకు ద్వారమున ప్రవేశించడానికి అనేకులు ప్రయాసపడతారు, కానీ వారి వలన కాదు. ఇక్కడ ఉన్న మిమ్మల్ని అందరినీ నేను ప్రశ్నించాను అనుకోండి, పరలోకం ఎంతమంది వెళ్ళాలనుకుంటున్నారు? పరలోకం ఎంతమంది కావాలంటే దాదాపుగా అందరూ తమ చేతులు చూపిస్తారు. నేను చెయ్యత్తమనను కానీ అడిగితే మాత్రం పరలోకం మాకు వద్దనే వాళ్ళు ఎవరుంటారు? ఏమండి పరలోకానికి ఎవరు వెళ్ళాలనుకుంటున్నారు చేతులు ఎత్తండి అంటే నిద్రపోయే వాళ్ళు మినహాయించి మిగతా వాళ్ళందరూ చేతులు ఎత్తుతారు నాకు తెలుసు. అందరికీ కావాలి పరలోకం, అందరికీ పరలోకం కావాలన్న ఆరాటం ఉంది. ఆరాటం అయితే ఉంది, కానీ మరి అందులో ప్రవేశించడానికి ఏమైనా పోరాటాలు చేస్తున్నావా? ఈరోజు క్రైస్తవంలో ఉన్న వాళ్ళందరూ ఆరాట పడుతున్నారు పరలోకం వెళ్ళాలి పరలోకం వెళ్ళాలి. అసలు దేవుని ఎందుకు నమ్మాం? అందరూ ఈ పూట పనులకు వెళితే మనం ఎందుకు పనులు మానుకొని ఇక్కడికి రావాలి? ఎందుకు ఇక్కడ కూర్చోవాలి? ఎందుకు ఈ మాటలు వినాలి? ఎందుకు దేవుడి కోసం బ్రతకాలి? ఎందుకు దేవుని పనులు అనగానే మన కష్టాన్ని ఇవ్వాలి? ఎందుకు దేవుని పని అనగానే అంతగా ఆలోచించాలి మనం? ఒక్కటే ధ్యేయం, ఒక్కటే గురి, పరలోకం మనం సంపాదించుకోవాలి, అంతే కదండి. ఈ ప్రయాసంతా పరలోకం కొరకే. మరి ఆరాటం అయితే మనకు చాలా ఉంది, కానీ దాని కొరకు ప్రభువు చెప్పినట్టుగా పోరాటం చేస్తున్నామా? ఏమంటే రక్షణ పొందువారు కొద్దిమందేనా అని అడిగినప్పుడు
అనేకులు ప్రవేశిస్తారు వారి వలన కాదన్నాడు. ఆయన చెప్పిన మాట ఏంటంటే ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడండి, పోరాడుడి, పోరాడుడి. ఇరుకు ద్వారములో ప్రవేశించటానికి పోరాడండి అంటే పరలోకం పోరాటంతో సంపాదించుకోవాలా? పోరాడి గెలిచి సంపాదించుకోవాలంటే అవును ప్రియమైన దేవుని పిల్లలారా, ఇంతకీ పరలోకం కోసం ఎక్కడ పోరాటం చేయాలి? ఏమండి ఎవరితో పోరాటం చేయాలి? ఇంటి పక్క వాళ్ళతోనా, ఇంట్లో ఉన్న వాళ్ళతోనా, సంఘములో ఉన్న వాళ్ళతోనా, ఎవరితో మనం పోరాటం? మన పోరాటం ఎవరితో అంటే ఎఫెసీయులకు రాసిన పత్రికలో పౌలు గారు చెప్తున్నారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:12 మీరు చూడగలిగితే పౌలు గారు క్రైస్తవులైన మనందరినీ ఉద్దేశించి చెప్పాడు. చూడండి, ఏలయనగా మనము మీరు నేను ప్రియులారా మనమంతా పోరాడునది శరీరులతో కాదు. పరలోకం వెళ్ళటానికి శరీరులతో పోరాటం చేయడం కాదు, శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాదులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. మన పోరాటం ఎవరితో? సాతానుతో, సాతాను అనుచరులతో. అర్థమవుతుందా? సాతానుతో పోరాడాలి, సాతాను అనుచరులతో పోరాటం చెయ్యాలి. పోరాడి సాతానుపై విజయం సాధిస్తే తప్ప మనకు పరలోక భాగ్యం లేదు. ప్రియులారా మనం నమ్ముకున్న యేసుక్రీస్తు వారు కూడా పోరాడి గెలిచిన వారే. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చున్నలాగున అన్నాడు. జయించాలి, పోరాటంలో విజయమును సాధించాలి. ప్రకటన గ్రంథం 3:21 ప్రకటన గ్రంథం 3:21 నేను జయించి. ఎవరండి ఇక్కడ మాట్లాడుతున్నది? సాక్షాత్తు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. నేను జయించాను, నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చున్నాను. నేను ఇక్కడ కూర్చున్నానంటే, నా తండ్రి దగ్గరకు రాగలిగానంటే, ఈ పరలోకాన్ని చేరగలిగానంటే నేను జయించాను, నేను జయించాను. మీరు జయించగలుగుతున్నారా? మీరు జయిస్తే జయించు వాణిని అక్కడ అన్నాడు నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండబెట్టుకుంటాను. జయిస్తే కూర్చుండబెట్టుకుంటాను. పోరాటం చెయ్యండి. ఈరోజు క్రైస్తవ్యంలో ఆరాటం ఉంది కానీ పోరాటం లేదండి. పోరాటం చేసి గెలిచి సాతానును ఓడించి మనం పరలోకానికి వెళ్ళాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇది ఇరుకు ద్వారం, ఇరుకు మార్గం. ఈ దారి ఇరుకైనది, పరలోకానికి ఇరుకైన మార్గాన్ని పెట్టాడు. ఇరుకు మార్గంలో ప్రవేశించడం అంటే కష్టమా కాదా? కష్టం. అసలు ఆ ఇరుకు అన్న పదమే చెప్తుంది కష్టపడి ఇందులో ప్రవేశించాలని, కష్టాలు అనుభవిస్తూ వెళ్ళాలని. ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా, మరి ఈరోజు మనుషులు ఏ మార్గాన్ని కోరుకుంటున్నారంటే విశాల మార్గాన్ని కోరుకుంటున్నారండి. విశాల మార్గం, విశాల మార్గం అంటే ఏదైనా చేయొచ్చు, ఎలాగైనా బ్రతకవచ్చు, ఇష్టం వచ్చినట్టుగా తిరగవచ్చు, ఇష్టం వచ్చినట్టు ఆనందించవచ్చు అని ఎన్నుకునేటటువంటి మార్గం ఉందో చూసారా? అది విశాలమైనది. కానీ దేవుడు చెప్పినట్టుగా బ్రతకడం ఉందో చూసారా? అది ఇరుకైనది, ఇరుకైనదండి. పరలోకం వెళ్ళాలంటే కష్టమా సులువ? కష్టపడాలి. ఇరుకైన మార్గంలో ప్రవేశించడం అంటేనే కష్టపడాలి. విశాల మార్గంలో వెళ్ళడానికి కష్టం ఎందుకు? మార్గం విశాలంగా ఉందనుకోండి, ఎవరంతకు వాళ్ళు ఫ్రీగా వెళ్ళిపోతూ ఉంటారు, కష్టపడాల్సిన అవసరం లేదు. కనుక కష్టాలతో కూడింది ప్రియమైన దేవుని పిల్లలారా. విశాల మార్గం ఎలా ఉంటుంది, ఇరుకు మార్గం ఎలా ఉంటుందో మీకు చెబుతాను. ఒకప్పుడు నోవహు కాలపు ప్రజలు ఏ మార్గంలో ప్రయాణము చేశారు అంటే విశాల మార్గాన్ని ఎన్నుకున్నారండి. వాళ్ళు విశాలమైన మార్గమును ఎన్నుకున్నారు. వాళ్ళను చూసిన దేవుడు ఎంత బాధపడ్డాడో ఒకసారి ఆదికాండము
ఆరో అధ్యాయము ఐదవ వచనాన్ని చూడండి పిల్లారా. ఆదికాండం ఆరో అధ్యాయము ఐదు ఆరు వచనాలు. నరుల చెడుతనము భూమి మీద గొప్పదని వారి హృదయము యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నుండి తన హృదయములో నొచ్చుకున్నారట. అర్థమవుతుందా మీకు? నోవహు కాలపు ప్రజలను చూసిన దేవుడు ఎందుకు చేశానా వీళ్ళని, వారిని సృష్టించినందుకు మానవులను కలుగు చేసినందుకు ఆయన సంతాపము నుండి బాధపడ్డాడట. ఎందుకంటే నరుల చెడుతనము భూమి మీద ఏమైపోయింది? బాగా విస్తరించింది. చెడ్డ పనులు చేస్తున్నారు, ఇష్టం వచ్చినట్టు తినడం. ఆ రోజులు పనులేంటి చెప్పండి? నోవహు కాలంలో ప్రజలు ఏం చేశారు? బాగా తిన్నారు, బాగా త్రాగారు, బాగా సుఖాలు అనుభవించారు, ఇష్టం వచ్చినట్టుగా బ్రతికారు, ఇష్టపడిన వారిని వివాహాలు చేసుకున్నారు, నచ్చిన వారినల్లా వివాహం చేసుకున్నారట. తమకు నచ్చిన వారిని వివాహం చేసుకుంటూ తమకు నచ్చిన వారితో ఆనందిస్తూ బ్రతికారండి. చూసారా ప్రియమైన దేవుని పిల్లారు, ఇది ఏ మార్గం? ఇది వారెన్నుకున్న మార్గం, ఇది విశాలమైన మార్గం. క్రింద పన్నెండవ వచనంలో ఒక మాట చెప్పాడు. పన్నెండవ వచనం, దేవుడు ఈ భూలోక ప్రజలను చూసినప్పుడు అది భయంకరంగా చెడిపోయి ఉండెను, భూమి మీద సమస్త శరీరము దేవుడు ఎన్నుకున్న మంచి మార్గములను చెరిపివేసుకుని బ్రతుకుతున్నారట. మాట చూడండి, అండర్లైన్ చేయండి. భూమి మీద సమస్త శరీరము తమ మార్గమును, అంటే తాము వెళ్ళవలసిన మార్గమును, ఎక్కడి నుండి వచ్చారో అక్కడికి వెళ్ళాలి, పరలోకానికి వెళ్ళాలి, కానీ ఆ మార్గాన్ని చెరిపివేసుకొని వాళ్ళకిష్టమైన మార్గములో, అంటే విశాలమైన మార్గంలో బ్రతికారు. మరి ఏం చేశాడు దేవుడు? ఏం చేశాడు? వాళ్ళని జలప్రళయం ద్వారా నాశనం చేశాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, వాళ్ళు అనుకున్నారు మనం ఎన్నుకున్న మార్గం మంచిదే, ఎంత ఆనందంగా ఉంది అనుకున్నారు. బైబిల్ ఒక మాట ఉంది, సామెతల గ్రంథం 14:12, ఒకని ఎదుట సరియైనదిగా కనబడు మార్గము కలదు, తొదకువది మరణమునకు దారితీయును. సామెతలు 14:12 ప్రియులారా, ఒకని ఎదుట సరియైనదిగా కనబడు మార్గము కలదు, అయితే అన్నాడంటే అక్కడే ఉంది సమస్య అంతా. అయితే తుదకు అంటే చివరకు అది మరణమునకు త్రోవ తీయును, మరణానికి తీసుకెళ్తాడంట ఆ మార్గం. మనిషి ఎన్నుకున్న మార్గం, మనిషి ఎప్పుడు ఏ మార్గం ఎన్నుకుంటాడండి? సులువైన విశాలమైన సుఖవంతమైన మార్గాన్ని ఎన్నుకుంటాడు. ఆ రోజుల్లో వాళ్ళు ఎన్నుకున్నది అదే. దేవుని ప్రక్కకు పెట్టారు, దేవుని అందు భయభక్తులు కలిగి బ్రతకడం అనేది ప్రక్కకు పెట్టారు. తినడం, త్రాగటం, తిరగటం, ఆనందించడం, ఇష్టం వచ్చినట్టు బ్రతకటం. ఎంత కోపం వచ్చిందంటే ఆయనకి చెప్పమంటారా? జలప్రళయం వచ్చింది కదండి, ఎన్ని నీళ్ళు వచ్చాయి చెప్పండి? అరారాతు పర్వతాలు మునిగిపోయిన నీళ్ళు వచ్చాయి. మనిషి ఎన్ని అడుగులు ఉంటాడు? 5 నుంచి 6 అడుగులు ఉంటాడు. 5-6 అడుగులు మనిషిని చంపటానికి అరారాతు పర్వతాలు మునిగిపోయిన నీళ్ళు రావాలా భూమి మీదకి? ఎంత కోపం వచ్చిందండి దేవునికి, ఎంత ఆవేశం వచ్చిందండి ఆయనకి, అంటే అంత కోపం రప్పించారా? అవును ప్రియమైన దేవుని పిల్లలారా, మనం ఇష్టం వచ్చినట్టు బ్రతకడానికి ఇక్కడికి రాలేదండి. నీకు ఈ అవయవ నిర్మాణం చేసింది, నీకు ఈ ఆరోగ్యం ఇచ్చింది, ఆయుష్నిచ్చింది, నీకు ఈ శరీరాన్ని కష్టపడి ఆయన చేసి ఇచ్చింది. నీకిష్టమైనట్టుగా బ్రతకడానికి కాదు, దేవునికి ఇష్టడుగా నీవు బ్రతకాలి. ఆయన ఎంచిన ఎన్నుకున్న మార్గంలో మనం నడుచుకోవాలి. మార్గం తెలియక మార్గాలు చెరిపివేసుకుని బ్రతుకుతుంటే జల ప్రళయం తర్వాత భూమి మీద మనుషులు విస్తరింపజేసి దేవుడు ఏం చేశాడంటే ఈ భూమి మీద ఉన్న ప్రజలకు అసలు నా మార్గాన్ని, నా దగ్గరకు వచ్చే మార్గాన్ని వాళ్ళకు తెలియజేయాలనుకున్నాడండి. ఒక మంచి మార్గాన్ని నా పిల్లలకు పరిచయం చేయాలనుకున్నాడు. ఆ మార్గాన్ని ఎవరికి తెలియజేశాడో చూడండి ఒక్కసారి. కీర్తనలు 103 అందరూ చూడాలి. 103:7 చూడండి పురిలారా, 103:7
ఆయన మోషేకు తన మార్గములను తెలియజేసెను ఇశ్రాయేలు వంశస్థులకు తన క్రియలను కనబరచెను అంటే ఎలా బ్రతకాలి నాన్న ఈ మార్గములో మీరు ప్రయాణం చేయాలని ఎవరికి పరిచయం చేశాడు ఆ మార్గాన్ని దేవుని దగ్గరకు వెళ్ళే మార్గం అదే ఇరుకైన మార్గం ఒక మనిషి దేవుని చేరాలంటే పరలోకానికి వెళ్ళాలంటే ఒక బాటలో ఒక దారిలో ఒక మార్గములో ప్రయాణం చేయాలి ఆ మార్గమును మోషేకు తెలియజేశాడట ఏముందండి అక్కడ మళ్ళ చదవన మాట ఆయన అనగా దేవుడు మోషేకు తన మార్గములను తెలియజేశెను మోషేకు ఎందుకు తెలియజేశాడు చెప్పాలి మోషేకు ఎందుకు తెలియజేశాడు మోషేకు తెలియజేస్తే మోషే ప్రజలకు తెలియజేశాడు మోషే నాయకుడు కదా మోషే సేవకుడు కదా ప్రజలను నడిపిస్తున్నాడు కదా అందుకు సేవకునికి చెప్పాడు ఏమండి పరలోకానికి వెళ్ళే మార్గం ముందు సేవకునికి తెలియాలి సేవకుని తెలిస్తే సంఘానికి చెప్తాడు అంతేనా ఈ రోజు పరలోకానికి వెళ్ళే మార్గం ఏదో ఎలా బ్రతికితే పరలోకం వెళ్ళాలో చాలా మందికి చెప్పేవారికి అర్థం కాలేదు చెప్పేవారికే తెలియటం లేదు మరి వెళ్ళే వాళ్ళు ఎలా వెళ్తారు దేవుని దగ్గరికి మోషేకు చెప్పటంలో కారణం ఏంటంటే మోషే అయితే నా పిల్లలందరికీ చెబుతాడు సేవకుడు కదా ఏమండి మీకు దేవుని మార్గమును గురించి బోధించవలసిన బాధ్యత ఎవరిది సేవకులది ప్రజలంటారట యెషయా ప్రవక్త చెప్తాడు మనమందరము దేవుని పర్వతమునకు వెళ్ళుదము వెళ్ళుదము రండి ఆయన తన మార్గమును గురించి మనకు బోధించును అంటే దేవుని సన్నిధిలో దేవుని సేవకుడు దేవుని మార్గములను బోధించాలి మోషేకు అందుకే దేవుడు తెలియజేశాడు మరి మోషే గారు చెప్పారు ఇశ్రాయేలీయులకు మార్గం చెప్పారండి ఏంటి ఆ మార్గం చెప్పండి ఒకసారి ఆలోచించండి ఇశ్రాయేలీయులకు పరిచయం చేసిన ఆ మార్గం ఏంటి మోషే గారు ఏమన్నారంటే నాయన నాకు దేవుడు చెప్పాడు నేను మీకు చెప్తున్నాను పరలోకము వెళ్ళాలంటే దాని మార్గం ఏంటంటే మీరు దొంగతనం చేయకూడదు మీరు నరహత్య చేయకూడదు మీరు వ్యభిచరించకూడదు ఆజ్ఞలు ఉన్నాయి కదండి ఈ ఆజ్ఞలే దేవుడిచ్చిన మార్గం ఆజ్ఞల మార్గం అది దేవుడిచ్చిన ఆజ్ఞలే పరలోకానికి దేవుడు సిద్ధపరిచిన మార్గం దేవుడిచ్చిన ఆజ్ఞలు దేవుడు పెట్టిన మార్గం ప్రియులారా నిజంగా నిర్గమకాండంలో ఆయన ఆజ్ఞలన్నీ బోధిస్తున్నాడు దేవుడు చెప్పిన ఆజ్ఞలు దేవుడిచ్చిన మార్గం అది నా పిల్లలు పరలోకం రావాలంటే వాళ్ళు నన్ను తప్ప వేరొకరిని సేవించకూడదు నాయన విశ్రాంతి దినమును చక్కగా పాటించాలి చెప్పాడా పాటించాలి అంటే దేవుని సన్నిధిలో కనిపించాలి ఎన్ని ఆజ్ఞలండి తల్లిదండ్రులను సన్మానించాలి విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించాలి దొంగిలకూడదు విభిచరించకూడదు నరహత్య చేయకూడదు అబద్ధ సాక్ష్యములు పలకకూడదు పొరుగువానిది ఏది ఆశింపకూడదు పొరుగువాని ఎద్దైనను పొరుగువాని గాడిదనైనను పొరుగువాని భార్యనైనను పొరుగువాని దాసునైనను పొరుగువాని దాసీనైనను దేనినైనను మీరు ఆశించకూడదు ఎన్ని చెప్పాడండి ఆయన ఇదేంటో తెలుసా దేవుడు పరలోకం కొరకు ఇశ్రాయేలీయులకు పరిచయం చేసిన ఒక గొప్ప మార్గం అదే ఆజ్ఞల మార్గం మరి ఈ మార్గం చెప్తే ఈ మార్గాన్ని చూపిస్తే అందులో ప్రయాణం చేయాలని అనుకున్నారా ఇశ్రాయేలీయులు అలా అనుకోలేదండి ఇష్టం వచ్చినట్టు బ్రతికారండి ఇష్టం వచ్చినట్టు తిరిగారండి దేవుని చేతిలో సంహరించబడ్డారండి ఒకని ఎదుట సరైనదిగా కనబడు మార్గము కలదు తుదకు అది మరణమునకు దారితీయును మరణానికి వెళుతుంది నరకానికి తీసుకెళ్తుంది అది మరణమునకు దారితీయును ఇశ్రాయేలీయులు ఎలా బ్రతికారండి పౌలు గారు చెప్తాడు వారి వలె మనము సనగకుండా ఉండాలి వారి వలె మనం వ్యభిచరించకయుందము వారిలో కొందరు వ్యభిచరించినందున ఒక్క దినముననే 23,000 మంది కూలిరి వారి వలె మనం విగ్రహములను పూజించవద్దు వారిలాగా బ్రతకొద్దు ఎందుకంటే ఇవన్నీ కూడా దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున మనకు బుద్ధి కలుగుటకై రాయబడెను ప్రియమైన దేవుని పిల్లలారా దేవుని మార్గం తెలుసుకోవాలి పరలోకం వెళ్ళాలంటే ఎలా బ్రతకాలో తెలుసుకోవాలి మోషే గారి తర్వాత కాలంలో ఏమండి రాజులు పరిపాలన చేస్తున్న కాలంలో యిర్మీయా గారు
ఇశ్రాయేలు ప్రజల దగ్గరికి వెళ్ళి ఈ మార్గం గురించి బోధిస్తుంటే వాళ్ళు ఏమన్నారో ఒకసారి చూడండి మీరు. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనం. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనం. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మార్గములలో నిలిచి చూడుడి, పురాతన మార్గములను గూర్చి మనుషులు ఎన్నుకున్న మార్గాలను ఒకసారి మీరు విచారించండి. మీకు మేలు కలిగే మార్గం ఏదో అడిగి అందులో మేలు కలిగే మార్గం అంటే పరలోకానికి వెళ్ళే మార్గం, నిత్య జీవానికి నడిపించే మార్గం. అది ఏదో అడిగి అందులో మీరు నడుచుకొనుడి, అప్పుడు మీకు నెమ్మది, మీకు విశ్రాంతి, మీరు సుఖంగా పరలోకంలో ఉంటారు అని దేవుడు చెప్పాడండి. అప్పుడు అప్పుడు ఏం చేశారో చూడండి వాళ్ళు. ఇదంతా దేవుడు చెప్పిన తర్వాత ఇర్మియా ద్వారా, అయితే వారు మేము నడుచుకోమన్నారు. చూసారు ఎంత ధైర్యం అండి. ఒకసారి చదువునా మాట, వాళ్ళు ఏమంటున్నారు, మేము అయితే వారు అంటున్నారు, వారు మేము ఆ మార్గములో నడుచుకొనమని. ఏ మనుషులండి నానా, ఇలా బ్రతకండి మీరు పరలోకానికి వస్తారంటే. వాళ్ళు అంటున్నారట ఇశ్రాయేలీలు, మేము నడుచుకోం, ఏం చేస్తావు చేసుకో. మళ్ళీ చెప్పేది ఎవరు అక్కడ, యెహోవా సెలవిచ్చుచున్నాడు అన్నాడు ఇర్మియా గారు. అంటే దేవుడు చెప్పినా పట్టించుకోవా, దేవుడు చెప్పినా నీ బ్రతుకును మార్చుకోవా, దేవుడు చెప్పినా సరిదిద్దుకోవా. ఏం మనుషులండి, మేము నడుచుకోము, నీ దిక్కున కాడ చెప్పుకో. ఇర్మియా గారు వచ్చి దేవుని మాటలు చెబుతుంటే నా అలాగే, మేము నడుచుకోం, మా ఇష్టం వచ్చినట్టు మేము బ్రతుకుతాం, నువ్వేం చేసుకుంటావో చేసుకో. ఇలాంటి వాళ్ళు కనుక నేనండి అరణ్యంలో ఇశ్రాయేలీలు ఉన్నప్పుడు వాళ్ళని సంహారమే చేశాడండి దేవుడు. ఎంత బాధ పెడతారండి దేవుని వాళ్ళు. ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం 3వ వచనం, 3వ వచనం. సైన్యములకు అధిపతియగు ఇశ్రాయేలు యొక్క దేవుడునగు యెహోవా ఎలాగు సెలవిచ్చుచున్నాడు, నేను ఈ స్థలమున అయ్యా ఈ కనాను దేశాన్ని అంతా మీకు ఇస్తాను, మీరు చక్కగా ఇక్కడ బ్రతుకుతారు, చాలా బాగా బ్రతుకుతారు, మిమ్మలను ఈ దేశంలో నివసించేటట్లు నేను చేస్తాను, కానీ ఈ మార్గములను మీ క్రియలను దిద్దుకోండి. మీకైతే ఈ దేశాన్ని ఇచ్చాను కదా, ఇందులో మీరుంటారు, చక్కగా బ్రతుకుతారు, ఆనందంగా బ్రతుకుతారు, ఆనందంగా మీకు బ్రతికే అవకాశం నేను ఇస్తాను, కానీ మీరేం చేయాలంటే మీ మార్గములను మీ క్రియలను దిద్దుకోండి, దిద్దుకోండి. మీ మీ మార్గం బాగలేదు, మీరు ఎంచుకున్న మార్గం విశాలమైనది, అది మంచి మార్గం కాదు, మిమ్మలను నాశనానికి నడిపిస్తుంది ఈ మార్గం, దిద్దుకోండి అన్నాడండి. ఎవరు దిద్దుకుంటారండి, ఏమండి దిద్దుకోండి అని చెబితే కోపడతారండి. నిజంగానండి సేవకుడు బాధ్యత ఏంటంటే ఏమండి, సంఘానికి మంచి మాటలు చెప్పాలి, సరిచేయాలి, ఆ బిడ్డలందరినీ పరలోకానికి నడిపించాలి సేవకుడు. ఆ క్రమంలో ఒకవేళ గద్దించవచ్చు, ఖండించి మాట్లాడవచ్చు, బుద్ధి చెప్పడానికి ప్రయత్నమే చేయొచ్చు, కానీ సరిదిద్దుకోకుండా తిరుగుబడితే ఎలా చెప్పండి. ఇశ్రాయేలీలు మేము నడుచుకోము, నువ్వేం చేస్తావు చేసుకున్నట్టుగా మాట్లాడారు. ఏం చేశాడు దేవుడు, తన చేతులకు తీసుకున్నాడు ఆయన. ఇక మరణమే శరణ్యం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇప్పటివరకు నేను చెప్పానే ఈ నవవ కాలంలో ఉన్న ప్రజలు కానీ ఇశ్రాయేలీల చరిత్రలోకి వెళితే ఈ ఇశ్రాయేలీలైన అనేక తరాల్లో ఉన్న మనుషులు కానీ వీళ్ళు దేవుడు ఎన్నుకున్న మార్గాన్ని, దేవుడు పెట్టిన మార్గాన్ని ప్రక్కకు పెట్టి వాళ్ళకిష్టమైన మార్గములో అంటే విశాలమైన మార్గమును ఎన్నుకొని వాళ్ళు వాళ్ళు సుఖాలు అనుభవిస్తూ బ్రతికారండి. ఏమండి ఇరుకు మార్గం అంటే శరీర కోరికలు చంపుకోవాలి, ఇరుకు మార్గం అంటే వేరే వారిది ఆశించకుండా బ్రతకాలి, ఇరుకు మార్గము అంటే ఉన్నదానితోనే సంతృప్తి కలిగి బ్రతకాలి, కానీ అలా బ్రతకడం మనిషికి ఇష్టం ఉండదుగా. అందుకే నాశనానికి వెళ్ళిపోయారు ప్రియమైన దేవుని పిల్లలారా. ఇక పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ఏర్పాటు చేసిన మార్గంలో నడిచిన వారు ఉన్నారు. ఇప్పటివరకు నడవని వారు ఎవరంటే నవవ కాలంలో ప్రజలు, ఇశ్రాయేలు చరిత్రలో అనేకులు మీకు చూపించాను. ఇక దేవుడు పెట్టిన మార్గంలో బ్రతికిన వారు కూడా కలరు. ఎవరు వారు అంటే యోబు గారు నంబర్ వన్,
యోబు గ్రంథము 23వ అధ్యాయము 10 నుండి 11 వచనాలు మీరు చూడగలిగితే యోబు గ్రంథము 23వ అధ్యాయము 10 11 వచనాలు నేను నడుచు మార్గము యోబు గారు మాట్లాడుతున్నారు చూడండి నేను నడిచే మార్గము ఆయనకు తెలియను ఆయన నన్ను శోధించిన తరువాత నేను ఎలా కనబడతానంటే సువర్ణమూలే కనబడుదును నా పాదములు ఆయన అడుగు జాడలు విడువక నడిచినవి నేను ఇటు అటు తొలగక ఆయన మార్గం అంటే ఏం చేయండి ఆయన పెట్టిన ఆయన ఏర్పాటు చేసిన మార్గమును అనుసరించితిని అంటే దేవుడు పెట్టిన మార్గమును ఎవరైనా నడిచారంటే యోబు గారు బ్రహ్మాండంగా దేవుడి మార్గంలో నడిచాడు కష్టమైన అందుకే ఆయన గురించి దేవుడు చెప్తాడు యోబు యదార్థవంతుడు యోబు న్యాయవంతుడు నాయందు భయభక్తులు గలవాడు చెడుతనమును విసర్జించినవాడు భూమి మీద అలాంటివాడు లేడు ఎందుకు ఇంత మంచి సాక్ష్యం యోబుల గురించి చెప్పాడు తెలుసా యోబు దేవుడు ఏర్పరిచిన మార్గాన్ని ఎన్నుకున్నాడు అది సుఖాలు కోరుకోలేదు ఆనందాలు కోరుకోలేదు కష్టమైన ఆయన ఏమన్నాడు తెలుసా దేవుడు నన్ను చంపినను నేను ఆయన కొరకు నిరీక్షిస్తాను అన్నాడండి ఎన్ని కష్టాలైనా రాని దేవుని మార్గాన్ని వదిలిపెట్టేదే లేదు అదే యోబు భార్య అయితే చిన్న బాధ కలుగగానే ఆ దేవుని మార్గం నుండి తొలగిపోయిందండి తొలగిపోయి భర్తను తొలగమంటుంది ఇంకా ఎందుకు మనకు ఆ దేవుని నమ్ముకున్న తర్వాత ఇన్ని కష్టాలు వచ్చాయి మనకి ఆ దేవుని దూషించి చావరాదు ఎందుకు మనకు ఆ దేవుడు అంటుంది ప్రియమైన దేవుని పిల్లలారా యోబు అంటున్నాడు నేను ఆయన ఏర్పరిచిన మార్గమును అనుసరించుచున్నాను నా మార్గమును ఆయనకు బాగుగా తెలుసు అంటే మనం ఏ మార్గంలో వెళ్తున్నామో దేవుడు తెలియదా తెలుసు అదే చెప్పాడు యోబు గారు అంటే యోబు గారు దేవుడు ఏర్పరిచిన మార్గములో నడిచాడన్నమాట అందుకే యోబును గురించి ఎన్ని మాటలండి బైబిల్లో కొత్త నిబంధనలో కూడా యోబు యొక్క సహనమును గురించి మీరు వింటిరి కదా ఆయన బహు జాలి కనికరము కలిగిన వాడు చాలా మంచివాడు నా కుమారుడని దేవుడు రాయించుకున్నాడు కొన్ని తరాలు గతించిన తర్వాత కూడా ఏమండి మరొక వ్యక్తిని మనం చూడగలిగితే కీర్తనల గ్రంథం మొదటి అధ్యాయం దేవుడు పెట్టిన మార్గం ఎలా ఉంటుందో ఆ మార్గములో నడవడం ఎలాగో పరిచయం చేస్తూ ఆ మార్గములో నడిచే వారికి ఎంత మేలుంటుందో దావీదు గారు తెలియజేశారు మొదటి కీర్తన మొదటి వచనం నుండి చూడండి ఎంత మంచి మాటలు ఉన్నాయో ఇరుకు ద్వారములో ప్రవేశించి పోరాడడం అంటే ఇదేనండి చూడండి దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దు అది ఇరుకు మార్గంలో నడవడం ఏంటండి విజయరావు గారు అని నన్ను అడిగితే బైబిల్ని బట్టి నేను చెప్పే సమాధానం ఏంటంటే దుష్టులు ఉన్నారు ఆ దుష్టుల ఆలోచనల చొప్పున మనం నడవకూడదు పాపులు నడిచే మార్గములో నిలవకూడదు అపహాసకులు కూర్చుండే చోట్లు మనం అపహాసకులు ఉన్న చోట వెళ్ళి కూర్చుంటే నువ్వేమైపోతావు నువ్వు ఒక అపహాసకుడు అయిపోతావు అసలు ఎంత మంచి మాటలండి ఇవి అంటే దేవుని మార్గం ఎలా ఉంటుందో చక్కగా తెలియజేస్తున్నాడు చూడండి ఈ కీర్తన ఉంది చూసారు మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత అండి దీన్ని కంట చేసేయండి కంటత పట్టండి బట్టి పట్టేయండి దుష్టుల ఆలోచన చొప్పున నడవకూడదు ఇరుగు మార్గం వంటిదే ఆ తర్వాత పాపుల మార్గమున నిలవకూడదు అపహాసకులు కూర్చుండే చోటుకు వెళ్ళకూడదు ఆ కూర్చున్న చోట నీవు కూర్చుండక మరి ఏం చేయాలి యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు వాడు ఎలా ఉంటాడంటే అతడు నీటి కాలవల ఓరణ నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును అతడు చేయునదంతయు సఫలమగును క్రింద చెప్పాడు ఏమన్నా విశాల మార్గమును ఎన్నుకున్న వాళ్ళు ఎలా ఉంటారు చూడండి విశాల మార్గంలో వెళ్ళేవాళ్ళు దుష్టులు అలాగునండక గాలి చెదరగొట్టు పొట్టు వలె నుందురు కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను నీతిమంతుల సభలో పాపులను నిలువరు నీతిమంతుల మార్గము
ఆ మాట అండర్లైన్ చేయండి. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనమునకు నడుపును. రెండు మార్గాలు చెప్పాడు, రెండు దారులు. ఏమండి? ఇరుకు ద్వారం, విశాల ద్వారం చెబుతున్నాడండి. ఇరుకు ద్వారంలో ప్రవేశించడం అంటే దుష్టుల ఆలోచన చొప్పున మనం నడవక, పాపుల మార్గంలో నిలవక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక, దేవుని ధర్మశాస్త్రంలోనే నీ సమయాన్ని గడపాలి. ఇది దేవుడు ఎన్నుకున్న మార్గం. ఇక దుష్టులు దీనికి వ్యతిరేకంగా ఉంటారు. దుష్టులు అలాగనే ఉండరు, వాళ్ళ ఆలోచన కొద్దీ బ్రతుకుతారు, పాపుల మార్గంలో నిలుస్తారు, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుంటారు, అపహాస్యం చేస్తుంటారు దేవుని పిల్లలను. వాళ్ళకు దేవుని కోసం బ్రతకడం రాదు, కానీ ఇలాంటి పిచ్చి పనులు చేయడం మాత్రం తెలుసండి. అందుకే దేవుని యొక్క విమర్శ జరిగే కాలంలో గాలి చెదరగొట్టే పొట్టులా ఇరిపోతారట దేవుని ముందు వాళ్ళు నిలబడలేరు. కనుక న్యాయ విమర్శలో, న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలువరు. నీతిమంతుల మార్గం, ఆరోచన అండర్లైన్ చేయండి, నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనమునకు. ఎవరండి కీర్తన రాసింది? దావీదు గారు. ఆయన చాలా అనుభవంతో మంచివాడు కదండి, దేవుని మార్గములో నడిచిన వాడండి, కష్టాలు అనుభవించినవాడు, తన తరము వారికి సేవలు అందించినవాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆయనకి కష్టాలు వచ్చాయి. సౌలు తరుముతుంటే, తన సొంత కుమారుడే తరుముతుంటే, పరుగులు తీస్తూ ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని ఎంతో కాలం గడిపాడండి. ఎందుకు? తిరగబడలేక కాదు, సంహరించలేకనూ కాదు. దేవుడు అభిషేకించిన వాని మీద తిరుగుబాటు చేయకూడదు. ఎంత మంచి ఆలోచన అండి దావీదు గారికి. దేవుడు అభిషేకించాడు ఆ రాజును, సౌలును. ఒకవేళ సౌలు దుర్మార్గుడైతే కావచ్చు, కానీ నేను అతన్ని చంపకూడదు, అవసరమైతే అతని చేతి నుండి నేనే తప్పించుకుని పారిపోవాలనుకున్నాడండి. ఎంత మంచి మనసండి, ఎంత మంచి మనసండి. ఎన్నోసార్లు చేతికి చిక్కాడు సౌలు, అయినా కూడా ప్రతీకారం తీర్చుకోలేదు. ఎంత మంచి మనసు గలవాడండి. అందుకే దేవుడు అంటాడు దావీదు గారి గురించి, అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు, అంటే నాకు ఇష్టమైన మార్గంలో నడిచినవాడు, నా ఉద్దేశములన్నీ నెరవేర్చేవాడని అతని గురించి మంచి సాక్ష్యం చెప్పాడు. ఒక యోగు గారు కానివ్వండి, ఒక దావీదు గారు కానివ్వండి, వీళ్ళు దేవుడు పెట్టిన మార్గములో నడిచినవాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇక సొదొమ గొమొర్రా పట్టణాల గురించి మనం ఆలోచిస్తే, ఆ పట్టణాల్లో ఒక ఆయన బ్రతుకుతున్నాడు, ఆయనే నీతిమంతుడైన లోతు. ప్రతిదినము ప్రతి క్షణము ఎలా గడిపాడో వాళ్ళ మధ్యన ఉండి ఒక్కసారి మీరు బైబిల్లో చూడండి ప్రియులారా. రెండవ పేతురు 2:7-8 చూడగలిగితే, అందరూ విశాలమైన మార్గంలో తమ కామవాంఛలు తీర్చుకుంటూ, ఏమంటే శరీర కోరికలు తీర్చుకుంటూ, అందరూ అల్లరి చిల్లరిగా వ్యవహరిస్తూ బ్రతుకుతుంటే, ఒకే ఒక్కడుగా వాళ్ళ మధ్యన నీతిని అనుసరిస్తూ బ్రతుకుతూ, ఆ ప్రజలందరూ చూసి దుఃఖిస్తూ బాధపడుతూ దేవుని కోసం ఎంత నీతిగా బ్రతికాడండి ఆయన. చదువుతారా 2 పేతురు 2:7 దుర్మార్గుల కామ వికార యుక్తమైన నడవడి చేత. వాళ్ళ నడవడి చూడండి, వాళ్ళు ఎలా నడుస్తున్నారో చూడండి, ఎటువంటి మార్గాలు ఎన్నుకున్నారు. దుర్మార్గుల కామ వికార యుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతుడైన లోతును దేవుడు తప్పించను. అతడు ఆ నీతిమంతుడు వారి మధ్యలో కాపురమున్న కాలంలో వాళ్ళ మార్గాన్ని ఎన్నుకొనక. మనం ఏమనుకుంటాం తెలుసండి, అందరూ లోకంలో పాపంలో బ్రతుకుతుంటే నేనొక్కడిని, నేనెందుకు బ్రతకాలి దేవుడి కోసం, ఎంతమంది తప్పు చేస్తుంటే నేనొక్కడిని నీతిగా ఎందుకు జీవించాలి. అప్పుడప్పుడు మనం అనుకుంటాం, అందరూ రాజీపడి బ్రతుకుతుంటే నేనొక్కడిని ఎందుకు, నా హృదయాన్ని కఠినం చేసుకొని దేవుడు పెట్టిన మార్గంలో ఎందుకు నేను బ్రతకాలి, ఎందుకు నాకు ఇష్టం వచ్చినట్టుగా నేను బ్రతకూడదు, నాకంటే ముందున్న వాళ్ళు, నాకంటే ముందు దేవుళ్ళు నడిచే వాళ్ళు అందరూ తప్పుడు మార్గాల్లో నడుస్తుంటే నేనెందుకు వెళ్ళకూడదు, నేనెందుకు ప్రయాణం చేయకూడదు అని అనుకుంటాం మనం. వెర్రిబాగులాలం కదండి. కానీ అంతమంది లోకంలో లోకం కోసం బ్రతుకుతుంటే ఒకే ఒక్కడుగా నీతిని అనుసరించి, నీతి మార్గమును అనుసరించి బ్రతికాడండి. ఎవరు? లోతు. వారి మధ్యన కాపురముండి తాను చూస్తున్నాడు కదా, చెడ్డ పనులు చేస్తుంటే తాను చూచిన వాటిని బట్టి, విని వాటిని బట్టి,
వారి అక్రమమైన క్రియలను బట్టి దినదినము తన నీతిగల మనసును నొప్పించుకుంటూ 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 బ్రతికాడట. మంచి మార్గంలోనే బ్రతికాడా? మంచి మార్గంలోనే బ్రతికాడు. ఆయన మరణించిన ఎంతో కాలానికి పేతురు గారి ద్వారా నా కుమారుడు నీతిగా బ్రతికాడయ్యా. తన గురించి రాయి ఒకసారి. అందరూ విశాలమైన మార్గంలో వెళుతుంటే, ఇష్టం వచ్చినట్టు సుఖాలు అనుభవిస్తుంటే, నా కుమారుడు మాత్రం నా కోసం నీతిగా బ్రతికాడు. ఒకసారి రాయిని, నా పిల్లల కోసం రాయన్నాడండి. వీళ్ళంతా ఎవరంటే మంచి మార్గాన్ని ఎన్నుకున్నవారు. ఇక యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి అన్నారు, పరలోకానికి వెళ్ళి ఇరుకు మార్గం అంటే ఏదో కాదయ్యా, నేనే ఆ మార్గం అన్నాడండి. యోహాను సువార్త 14:6 యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళి ఇరుకు మార్గములో ప్రయాణం చేయమని అంటున్నావు కదా, అసలు ఆ మార్గం ఏదయ్యా, ఎలా నడుచుకోవాలి, ఆ మార్గం మాకు తెలియజేయండి అంటే ఆయన ఇచ్చిన సమాధానం ఏంటో తెలుసా? యేసు నేనేనయ్యా ఆ మార్గాన్ని అన్నాడండి. నేనే ఆ మార్గం చాలమ్మ, నేనే ఆ మార్గం, నేనే సత్యం, నేనే పరలోకానికి వెళ్ళేటటువంటి జీవాన్ని, మీకు జీవాన్ని ఇచ్చేవాణ్ణి, జీవాధిపతిని, నేనే మార్గం. అంటే అర్థమేంటి? ఆయన ఏమైనా రోడ్డా? ఆయన ఏమైనా దారి కాదండి. అంటే ఆయన బ్రతికినట్టుగా బ్రతకమని చెబుతున్నాడు. అది ఇరుకు మార్గం అంటే యేసుక్రీస్తు బ్రతికిన మార్గం. యేసుక్రీస్తు ఎలా బ్రతికాడో అలా బ్రతకటమే ఇరుకు మార్గములో ప్రవేశించడం. ఇరుకు మార్గంలో ప్రవేశించ పోరాడడం అంటే యేసుక్రీస్తు లాగానే. ఏమంటే యేసుక్రీస్తు వారిని చూడండి మీరు, ఈ లోకంలో శరీరంలో పుట్టే ప్రతి ఆశను చంపుకున్నాడు కదండి మహానుభావుడు. ఎక్కడ రాజీ పడలేదండి లోకంతో, ఎక్కడ రాజీ పడలేదు. అందరూ పాపం చేస్తుంటే నేనెందుకు చేయకూడదు అనుకోలేదండి. ఆయన అలా చేస్తే ఆయన రక్తం మనకు ఎలా ఉపయోగపడేది, ఆయన రక్తం మన పాపాలను ఎలా కడిగేది, ఆయన ఎలా కొనగలిగేవాడు మనల్ని, ఎలా దేవుని యొద్దకు నడిపించగలిగేవాడు. అందుకే మంచి మార్గాన్ని ఎన్నుకున్నాడు. పరిశుద్ధమైన మార్గం అది. చూపుల్లో, మాటల్లో, పనులలో, ప్రవర్తనలో ఎక్కడ కూడా తేడా లేకుండా బ్రతికాడండి. ఇప్పుడు ఆయన పరిచయం చేస్తున్నాడు, పరలోకానికి వెళ్ళే మార్గం అంటే నేనేనయ్యా, నాలాగా పరిశుద్ధులుగా బ్రతకండి, నాలాగా పాపం చేయకుండా మీరు జీవించండి, నాలాగా సమాజాన్ని మీరు క్షమించండి, నాలాగా సమాజాన్ని మీరు సమాధానపరచండి, నాలాగా తప్పు చేసిన వారి పట్ల జాలి చూపించండి, నాలాగా మిమ్మల్ని ఎవరైనా కొడితే దాన్ని భరించండి. నేను అన్నానే తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించమని నేను చెప్పానే, అదే మార్గంలో మీరు ప్రయాణం చేయండి. ఒక చెంప మీద కొడితే మరో చెంప మీరు చూపించండి. ఇరుకేనా కాదా? ఒక చెంప కొడితే రెండో చెంప చూపడం ఇరుకా విశాలమా చెప్పండి. మనమేమనుకుంటాం? ఒక చెంప కొడితే రెండు చెంపలు వాయించేస్తాం. మేమేమనుకున్నాం? జగ్గయ్యపేట పులిబిడ్డలం అనుకుంటాం. ఒక చెంప కొడితే రెండు చెంపలు వాయించమంటాం, అది విశాలమైన మార్గం. కానీ ఇరుకైన మార్గం ఏది తెలుసా? ఒక చెంప మీద కొడితే రెండో చెంప చూపటం, అవమానపరుస్తుంటే తలదించుకొని బ్రతకటం, బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రె ఎలా మౌనముగా ఉన్నదో ఆయన అలా నోరు తెరవలేదు తెలుసా? అది పరలోకానికి వెళ్ళే మార్గం. అలా బ్రతకాలండి, అలా బ్రతకాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, అది యేసుక్రీస్తు వారు మన కొరకు వేసిన ఒక మంచి మార్గం. హెబ్రీయులకు రాసిన పత్రిక, హెబ్రీయులకు రాసిన పత్రిక 10:19 చూడండి ప్రియులారా. హెబ్రీయులకు రాసిన పత్రిక 10:19 సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గం అట ఇది. ఎంత మంచి మాట అండి, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గం. అంటే ఒక మార్గాన్ని మన కొరకు ప్రతిష్ఠించాడు. నాయనా, మీరు ఇప్పటి నుండి ఈ మార్గంలోనే నడవండి, మీరు ఇలానే బ్రతకండి, ఇలానే దేవుని కొరకు కష్టాలు అనుభవించండి, ఇలానే దేవుని కొరకు శ్రమలు అనుభవించండి, ఇలానే ప్రజల పట్ల జాలి చూపించండి. మిమ్మల్ని తిట్టినా, మిమ్మల్ని కొట్టినా, మిమ్మల్ని అవమానపరిచినా, మీ ప్రాణాలు తీయటానికి ప్రయత్నం చేసినా మీరు వాళ్ళను క్షమిస్తూనే బ్రతకండి. ఇది నేను మీకు చూపించిన ఒక గొప్ప క్రొత్తదైన మార్గం, ప్రతిష్ఠించిన మార్గం. మరి ఆ మార్గంలో బ్రతకటం, యేసుక్రీస్తులాగా బ్రతకటం కష్టమా తేలిక? కష్టమా తేలిక? చాలా కష్టమండి. కష్టమైనా ఇష్టపడి ఆ మార్గాన్ని మనం ఎన్నుకున్నాం.
కష్టమైనా ఇష్టపడి మనం ఈ మార్గాన్ని ఎన్నుకొని ఈ మార్గంలోకి వచ్చాం. ఇక వెనకకు తిరిగి మనం చూడకూడదు, వెనకకు తిరిగి చూడకూడదు. ఈ మార్గంలో నడుస్తూ ఈ మార్గాన్ని ఇంకా అనేకులకు పరిచయం చేయాలి. మీరు ఇలా బ్రతకండి అని చెప్పి చెప్పాలి. పౌలు గారు ఏమన్నారు తెలుసా? నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి చెప్పాలంటే ఎంత ధైర్యం ఉండాలి, ఎలాంటి బ్రతుకు ఉండాలి. అదే బాటలో నడిచారండి, అదే మార్గంలో నడిచారండి. ఎవరు? పౌలు గారు మనకు సలహా చెప్తున్నాడు ఆయన బ్రతికి. నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి అంటే ఆ మార్గాన్ని ఇతరులకు పరిచయం చేస్తున్నాడు. మనం నేర్చుకోవాలి, మనం బ్రతకాలి, అనేకులకు ఈ మార్గాన్ని పరిచయం చేయాలి. క్రైస్తవ్యం మతం కాదు, క్రైస్తవ్యం మతం కాదు. ఏంటి? పరలోకానికి చేర్చే ఒక మార్గం. అంటే క్రైస్తవుడు మతాన్ని ప్రచారం చేయడు, పరలోకానికి వెళ్ళే మార్గాన్ని పరిచయం చేస్తాడు. అది అర్థం. ఇది మార్గం అండి. అకుల ప్రిస్కిల్లు మనకు బైబిల్లో కనిపిస్తారు. వాళ్ళు దేవుని మార్గాన్ని నేర్చుకొని అనుసరిస్తూ ఏం చేశారో ఒక మాట చూడండి, ప్రార్థన చేస్తాను. అకుల ప్రిస్కిల్లు ఈ మార్గాన్ని ఎన్నుకొని వాళ్ళు ఏం చేశారంటే, అపోస్తుల కార్యాలు 18:26 చూడండి. అపోస్తుల కార్యములు 18:26 ప్రిస్కిల్ల అకులయు విని అతనిని చేర్చుకొని దేవుని మార్గమును మరి పూర్తిగా అతనికి విషదపరచిరి. వీళ్ళు నేర్చుకున్నారు, అనుసరించి నడుస్తున్నారు, అతనికి పూర్తిగా విషదపరిచారు. ఎవరికి చెప్పారండి అకుల ప్రిస్కిల్లను దేవుని మార్గాన్ని ఎవరికి బోధించారు? పైన చూడండి ఆ పేరు, అలెగ్జాండ్రియా వాడైన అపొల్లో. వీళ్ళ ద్వారా దేవుని మార్గంలోకి వచ్చి, క్రీస్తు మార్గంలోకి వచ్చి అనేకమైన మంచి కార్యాలు చేశాడు అపొల్లో. సేవ చేశాడు కదా. పౌలు గారు అంటాడు, నేను క్రీస్తు వాడను, నేను పౌలు వాడను, నేను అపొల్లో వాడను అంటున్నారని చెప్పేసి ఆయన చెప్తాడు. అంటే అపొల్లో కూడా దేవుని పరిచర్య గొప్పగా చేసిన వాడే. పౌలులాగా ఆయన కూడా కష్టపడిన వాడే. ఇంతకీ ఆయనకు ఈ క్రీస్తు మార్గాన్ని, ఈ ఇరుకు మార్గాన్ని ఎవరు పరిచయం చేశారు? అకుల ప్రిస్కిల్ల. అంటే వాళ్ళు నేర్చుకున్నారు, నేర్పించారు. భూమి మీద ఉన్నంతకాలం మనం నేర్చుకోవాలి, అనేక మందికి మంచి మార్గాన్ని పరిచయం చేయాలి. అలా చేసి మనతో పాటు కొందరినైనా ఆ పరలోకానికి తీసుకువెళ్ళాలి. ప్రియులారా, ఇప్పటికైనా ఇరుకు మార్గం అంటే ఏంటో మీకు చెప్పాను. యేసుక్రీస్తులా బ్రతకటం, కష్టమైన శ్రమలైనా ఏమండి ఊర్చుకొని బ్రతకటం, మన శరీరంలో మరి లేనిపోని ఆశలు పుడుతున్నప్పుడు వాటిని చంపుకొని బ్రతకటం, దేవుని కొరకు మన కష్టాన్ని ఇవ్వటం, మనమే కష్టపడటం, ఇదంతా ఏంటంటే ఇరుకైన మార్గం. ఇందులో ప్రవేశిస్తే తప్పనిసరిగా మనం జీవంలో ప్రవేశిస్తాం. అదే నిత్య జీవం, అదే పరలోకం. పరలోకం కావాలా? ఇరుకు మార్గంలోనే ప్రయాణం చెయ్యాలి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. మంచి మాటలు మీ పిల్లలకు చెప్పాను నాయన, అర్థం చేసుకొని ఆ మాటలను అనుసరించి మీ కొరకు మీ పిల్లలు ఉన్నతంగా మీరు ఏర్పరిచిన మార్గంలో బ్రతకడానికి సహాయం చేయమని కోరుకుంటూ పిల్లలందరినీ మీ చేతులకు అప్పగిస్తూ క్రీస్తు నామమున ఈ ప్రార్థన మీకు సమర్పించున్నాము తండ్రి. ఆమేన్.